అందరికీ నమస్కారం అండి. అందరూ నిద్ర లేచారా? ఆదివారం కదా, లేట్గా లేచే హ్యాబిట్ ఏమన్నా ఉందా? సరే, ఈరోజు నేను వెండి వెన్నెల ఆర్ సంధ్యాదేవి గారి నావల్ స్టార్ట్ చేస్తున్నాను. అతి కష్టం మీద గంట లోపలే ఆపానండి, కానీ నాకు ఇది ఇప్పుడు పీనట్స్ అయిపోయింది. అంటే ఈ నావల్ మొత్తం నేను చదవాలంటే 2.5 అవర్స్లో అయిపోతుంది. 2.5 అవర్స్ చదవడం అంటే ఇప్పుడు దివ్యకి చాలా ఈజీ అయిపోయింది, కానీ నా శ్రేయోభిలాషులందరి అందరూ ముద్దు ముద్దుగా తిట్టి నా అందాల నన్ను నవలా రాక్షసి అనే ఒక బిరుదుతో సత్కరించి నాకు కళ్ళాలు వేసేశారు. అందుకని అతి కష్టం మీద ఆగుతున్నానమాట. సో కథలోకి వెళ్ళిపోదామా? ఆర్ సంధ్యాదేవి గారు ఈ వెండి వెన్నెల ఏ కాన్సెప్ట్తో రాశారో చూద్దాం. మన హీరోకి ఏ పేరు పెట్టారో చూద్దాం. కథలోకి వెళ్ళిపోదామా? మన కొత్త కృష్ణాని కలుసుకోవటానికి రండి. అర్చన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ముస్తాబవుతోంది. కనకాంబరం రంగు జరీ బార్డర్ ఉన్న మైసూర్ జార్జెట్ చీర, అదే రంగు పొడవు చేతుల జాకెట్ వేసుకుంది. నుదుట ఎర్రని సింగార్ తిలకం పెట్టుకుంది. కళ్ళకి కాటుక రేఖలు తీర్చిదిద్దింది. పెదవులకి లిప్స్టిక్ వేసుకుంది. ఉంగరాల తల పొడవుగా ఉన్న జడ. చెవులకి ముత్యాల జూకాలు. మెడలో 2 పేటల ముత్యాల హారం, పెద్ద పతకంతో ఉన్నది వేసుకుంది. ఎడం చేతికి బ్లాక్ టైల్ రౌండ్ వాచ్, కుడి చేతికి ముత్యాల గాజులు. ఆ చీరలో ఆ ముస్తాబులో తలతలా మెరిసిపోతుంది. అద్దంలో తన ప్రతిరూపాన్ని మరోసారి గర్వంగా చూసుకుని ముస్తాబులు ముగించి అద్దం ముందు నుండి లేచింది. అర్చన ఊహాలోకంలో విహరించసాగింది. ఆమె కళ్ళ ముందు కృష్ణభారత్ కదలసాగాడు. తల్లిదండ్రుల నోటి నుండి పేరు వినటమే గాని అతన్ని ఎప్పుడూ చూడలేదు. ఫ్రెండ్స్ చెప్పుకోగా వింది అతను చాలా అందంగా ఉంటాడని. కృష్ణభారత్ అతని తల్లిదండ్రులు ఈరోజు మంచి రోజు అని పెళ్లి చూపులకి వస్తున్నారని తండ్రి తల్లితో చెప్పటం వింది. ఆ మాట విన్న దగ్గర నుండి ఆమె కలల అలలపై తేలిపోతోంది. వాళ్ళు వచ్చే టైం దగ్గరయ్యే కొద్దీ ఏదో తెలియని ఆనందం ఆమెను చుట్టేసి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వాసుదేవమూర్తి గారు ఆ ఊళ్ళో పెద్ద పేరున్న కంట్రాక్టర్. ఆయనకి పేరుతో పాటు ఐశ్వర్యం కూడా అలాగే వచ్చి పడుతోంది. ఆయన్ని అందరూ మూర్తిగారు అని అంటారు. భార్య పేరు శారదమ్మ. వారి ఏకైక సంతానమే అర్చన. ఆమె బీఏ పాస్ అయింది. కూతురికి ఆ సంవత్సరం పెళ్లి చేసేయాలని నిశ్చయించుకుని కూతురికి సంబంధాలు వెతకసాగారు. తెలిసిన వాళ్ళు 4-5 సంబంధాల గురించి చెప్పారు. మూర్తిగారికి అవి నచ్చలేదు. వాళ్ళకి చదువుంటే అందం, అందం ఉంటే చదువు లేని కారణంగా అవి వద్దని చెప్పేశారు. తెలిసిన అతను ఆయనకి చెప్పాడు, అబ్బాయి బీఎస్సీ బీఈ పాస్ అయ్యి నావల్ బేస్లో పనిచేస్తున్నాడు, అబ్బాయి చాలా బాగుంటాడు, చాలా బుద్ధిమంతుడు, ఆ విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా చెబుతాను, ఇంటి వివరాలు నాకు సరిగ్గా తెలియవు, మీరు కనుక్కోమంటే కనుక్కుంటాను అని. ముందు అబ్బాయిని చూస్తే గానీ నేనేమీ చెప్పలేను అన్నారు. నాతో రండి, ఆఫీస్కి వెళ్ళి చూసి వద్దాం, మీకు నచ్చితే అప్పుడు ఆ సంబంధం గురించి ప్రయత్నిద్దాం అన్నాడు అతను. మూర్తిగారికి ఆ సలహా నచ్చింది. మంచి రోజు చూసుకుని అతన్ని తీసుకుని కారులో నావల్ బేస్కి వెళ్ళారు. దూరం నుండి అబ్బాయిని చూసి వచ్చేశారు. అబ్బాయి చాలా బాగుంటాడు, అమ్మాయికి ఇద్దరికి చక్కని ఈడు చూడు అనుకున్నారు. ఈ విషయం వినగానే అర్చన గుండెల్లో రాయిపడింది. ఆ కృష్ణభారత్ ఎలా ఉంటాడో అని. ఈ విషయం తల్లిదండ్రులను అడిగితే బాగుండదని ఫ్రెండ్స్ ద్వారా కనుక్కుంది. అర్చన ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఒక అతను అక్కడే పనిచేస్తూ ఉండటం వలన కృష్ణభారత్ గురించి తెలుసుకోగలిగింది. అతను చాలా మంచివాడని, చాలా అందంగా ఉంటాడని చెప్పింది ఆ ఫ్రెండ్. అర్చన ఆ మాటలు వినటంతో తేలిగ్గా నిట్టూర్చింది. అప్పటి నుండి ఆమె ఆలోచనలు అతని చుట్టూ అల్లుకోసాగాయి. అతన్ని చూడకపోయినా మనసులో ఊహిస్తూ హృదయ ఫలకంపై కృష్ణభారత్ రూపాన్ని చిత్రించుకోసాగింది. అతనిపై ఇష్టాన్ని పెంచుకుని మనసులో ఆరాధించసాగింది. మూర్తిగారు తెలిసిన వాళ్ళ ద్వారా ఆఫీస్కి కబురు చేశారు. కృష్ణభారత్ ఈ విషయంలో ఎంతో మెల్లగా మాట్లాడుతూ ఈ సంగతి మా పెద్దవాళ్లతో మాట్లాడండి అంటూ ఇంటి అడ్రస్ చెప్పాడు. మధ్యవర్తి చేత ఇంటికి కబురు చేశారు. తల్లి తండ్రి ఈ సంబంధం గురించి వినగానే
ఆ దంపతులిద్దరూ చాలా పొంగిపోయారు. కాంట్రాక్టర్ మూర్తిగారు తాము ఆ అమ్మాయిని ఇస్తామని కబురు చేయగానే మొదట ఆశ్చర్యపోయారు, తరువాత ఆనందించారు. మంచి రోజు చూసుకుని అమ్మాయిని చూడడానికి వస్తామని కబురు చేశారు. మధ్యవర్తి వచ్చిన పని పూర్తయిందని సంతోషంతో వెళ్ళిపోయాడు. కృష్ణభారత్ తల్లిదండ్రులు మాణిక్యాంబ హనుమంతరావు గారు. హనుమంతరావు గారు చేసిన ఉద్యోగం చిన్నది అయినా లంచాలు బాగా తొరిగే ఉద్యోగం మూలాన ఆయన రెండు చేతులా డబ్బు గడించారు. ఇల్లు కారు అన్నీ ఉన్నాయి. అయితే హనుమంతరావు గారంటే ఆ ఊళ్ళో ఎవ్వరికీ తెలియదు. కృష్ణభారత్ చదువు పూర్తయ్యి ఉద్యోగంలో చేరాక అతనికి నలుగురిలో మంచి గుర్తింపు పేరు వచ్చాయి. అతనిది చాలా మంచి మనసు అని, ఎవరికీ ఏ సాయమైనా సరే తప్పక చేస్తాడని ఎవరైనా అతని గురించి మంచిగా చెప్పుకుంటారు. కృష్ణభారత్ తండ్రిగా హనుమంతరావు గారికి పేరు వచ్చింది. ఆ పేరును ఆయన పూలబంతిలా అరచేతిలో పట్టుకుని తిరుగుతున్నారు. కృష్ణభారత్కి ఒక అక్క ఉంది, పేరు కమల. ఆమెకు పెళ్లి అయిన ఏడాదిలోనే భర్త పోయాడు, పిల్లలు లేరు. అత్తవారి తాలూకా వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. ఆమెకు 15 సంవత్సరం రాగానే పెళ్లి చేశారు. ఆమె పెళ్ళయ్యి 22 ఏళ్ళు అవుతోంది. ఆమె పుట్టింట్లోనే ఉంటోంది. ఆమెకు దేవుడిపై భక్తి, పూజలు, పునస్కారాలు, మడీ తడి ఆచారాలు ఎక్కువ. ఇంటి పెత్తనం ఆమెదే అని చెప్పాలి. కృష్ణభారత్కి ఒక తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. తమ్ముడు జగదీష్కి అన్నగారిలా చదువు అప్పలేదు. ఇంటర్ పాస్ అయ్యి సింధియాలో పనిచేస్తున్నాడు. చెల్లెలు బాల ఆమెకు చనువు లేదు అనుకుంటారని మెట్రిక్ కట్టించారు. అమ్మాయికి తిండి, షోకు మీద ఉన్న శ్రద్ధ చదువు మీద లేదు. 3 సార్లు మెట్రిక్ కట్టినా 3 సార్లు తప్పింది. కృష్ణభారత్కి విసుకేసి చెల్లెల్ని మళ్ళీ పరీక్ష కట్టమని మాటే అనలేదు. అమ్మాయికి డబ్బు పెట్టి చదివించే కంటే పేద విద్యార్థికి ఆ డబ్బు పెట్టి చదివిస్తే ఫలితం ఉంటుంది అనుకున్నాడు. ఆ ఇంటి పద్ధతులే వేరు. పెద్ద కొడుకు ఇంజనీర్ కాబట్టి చాలా కట్నం వస్తుంది అని తల్లిదండ్రులకి ఆశ. చిన్న కొడుక్కి ఎలాగా చదువులేదు. ఇద్దరికీ రావాల్సిన కట్నం పెద్ద కొడుకు పెళ్లి చేసి వాళ్ళ దగ్గర వసూలు చేయాలని నిశ్చయించుకున్నారు. కృష్ణభారత్కి కట్నం రావాలన్న ఆశ లేదు, కానీ తల్లిదండ్రులు ఎలా చెప్తే అలాగే. అతనికి జీతం రాగానే తల్లి తండ్రి తీసుకునేవారు. ఏమైనా డబ్బు కావలసి వస్తే తల్లిదండ్రులను అడగవలసిందే. ఆ ఇంట్లో అతనికి అసలు పెత్తనం లేదు. ఆ ఇంట్లో అతను ఒక మరమనిషి. చిన్న కొడుకు అలా కాదు, అందుకు వ్యతిరేకం. వచ్చిన జీతం అంతా తనే ఖర్చు చేసుకుంటాడు. హాయిగా దర్జాగా తిరుగుతాడు. తల్లిదండ్రుల మాట అతనికి లక్ష్యం లేదు. కృష్ణభారత్ ఇంటి సంగతులు అలాంటివి. కారు గేటు ముందు ఆగటంతో మూర్తిగారు గబగబా వెళ్ళి వాళ్ళందరినీ లోపలికి ఆహ్వానించారు. హనుమంతరావు గారి దంపతులు, కృష్ణభారత్, మధ్యవర్తి వచ్చారు. మగవాళ్ళందరూ హాల్లో కూర్చున్నారు. మాణిక్యాంబ లోపలి గదిలో కూర్చుని శారదమ్మతో మాట్లాడుతోంది. మాణిక్యాంబ చూపులకి దొరకకుండా ఆ ఇంటిని ఓరకంటితో గమనిస్తూనే ఉంది. ఆ ఇంటిని, ఆ ఇంట్లో ఉన్న సామాన్లని బట్టి వాళ్ళ ఆస్తిపాస్తులు అంచనా వేయసాగింది మనసులో. శారదమ్మ ఇవేమీ గమనించలేదు. ఆవిడతో మాట్లాడసాగింది. కాఫీలు టిఫిన్లు తీసుకున్నాక శారదమ్మ లోపలికి వెళ్ళి కూతురిని వెంటబెట్టుకుని వచ్చింది ఆ గదిలోకి. అర్చన ఆవిడకి ఎదురుగా సోఫాలో కూర్చుంది. మాణిక్యాంబ ఆమెను ఒక్క ప్రశ్న కూడా వేయకుండా అలా కూర్చుంది. అతడిని చూసి తల్లి కూతుళ్ళు ఆశ్చర్యపోయారు. పెళ్లి చూపులకి వచ్చిన వాళ్ళు అమ్మాయి మీద ప్రశ్నల వర్షం కురిపించేస్తున్నారు. అటువంటిది ఆవిడ అలా మౌనంగా కూర్చోవటంతో ఆవిడ చాలా మంచిది అనుకున్నారు మనసులో. అంతలో మూర్తిగారు హనుమంతరావు గారిని, కృష్ణభారతిని వెంట పెట్టుకుని ఆ గదిలోకి వచ్చారు. వాళ్ళని చూస్తూనే అర్చన లేచి నిలబడింది. మాణిక్యాంబ లేవలేదు. చిన్న నవ్వు నవ్వుకుంటూ అలాగే కూర్చుంది. మా అమ్మాయి అర్చన అంటూ మూర్తిగారు వాళ్ళకి చెప్పారు. అర్చన చేతులు జోడించి నమస్కరించింది. అక్కడ ఉన్న సోఫాలో హనుమంతరావు గారు, కృష్ణభారత్, మూర్తిగారు కూర్చున్నారు. వాళ్ళకి ఎదురుగా అర్చన కూర్చుంది. అర్చన మెల్లగా కళ్ళెత్తి అతని వైపు ఓరగా చూసింది. అదే సమయంలో అతను ఆమె వైపు చూడటంతో ఇద్దరి చూపులు క్షణంసేపు కలుసుకుని వెంటనే విడిపోయాయి. అర్చన చెంపలు సిగ్గుతో ఎర్రపడ్డాయి. తన గదిలో ఒంటరిగా పడుకుని ఊహించుకున్నట్టుగానే ఉన్నాడు. అంతకంటే అందంగా ఉన్నాడేమో కూడా. గ్రే కలర్ ఫుల్ సూట్, లైట్ ఎల్లోపై గ్రీన్ డాట్స్ ఉన్న టై కట్టుకున్నాడు.
అతడు తెల్లగా బాగా పొడవుగా పొడవుకి తగిన ఒళ్ళుతో అందంగా హుందాగా ఉన్నాడు. ఉంగరాల జుత్తు పట్టుదలను సూచించే సూటిగా పొడవుగా ఉన్న నాసిక, తీర్చిదిద్దినట్టు ఉన్న పెదవులు, చురుకైన కళ్ళు, మనిషిలో దేవీ దర్పంతో పాటు ఆకర్షణ కూడా ఉంది. ఒకసారికి 10 సార్లు చూడవలసిందే అందం అతడిది అని అలా అనిపించే అందం అతడిది. అర్చన కళ్ళెత్తి మరి అతని వైపు చూడలేకపోతోంది. కృష్ణభారత్ కళ్ళు ఒక్కసారిగా చెదిరిపోయాయి. ఆ సౌందర్య రాశిని చూస్తూనే సన్నగా పొడవుగా రివటలా అందంగా నాజుగ్గా సుకుమారంగా ఉంది. చెంపకు చారడేసి కళ్ళు, చిన్న నోరు, శంకర్లాంటి మెడ తీర్చిదిద్దినట్టు అందంగా సుందరంగా ఉంది. పచ్చని శరీర ఛాయతో బంగారు బొమ్మలా ఉంది. తను చాలామంది అమ్మాయిలను చూశాడు. అందం ఉంటే ఆకర్షణ ఉండదు, ఆకర్షణ ఉంటే అందం ఉండదు. ఆకర్షణ అందం ఆమెలో పోటీ పడుతున్నాయి. కళ్ళు తిప్పుకోలేకపోయాడు. అలా కొద్ది క్షణాలు ఆమె వైపే చూశాడు. హనుమంతరావు గారు కూడా ఆమెను ఏమీ ప్రశ్నించలేదు. కాసేపు కూర్చుని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మూర్తిగారు, శారదమ్మ ఇద్దరు కూర్చుని సంబంధం గురించి మాట్లాడుకుంటున్నారు. పక్క గదిలో అర్చన పుస్తకం చదువుకుంటూ తల్లిదండ్రుల మాట వినసాగింది. అబ్బాయి చాలా బాగున్నాడు, చాలా మంచివాడు, నెమ్మదైన వాడు కూడా అన్నారు ఆయన. అవును, ఆవిడ అవును నిజమే అంటుంది, కానీ ఈ సంబంధం నాకు అంతగా ఇష్టం లేదు అన్నారు ఆయన. అదేమిటంది అంది ఆవిడ. వాళ్ళకి డబ్బు ఉంది నిజమే, కానీ మర్యాద తెలియదు. మన కుటుంబంతో వియ్యమందే తాహతు వాళ్ళకి లేదు. మన పద్ధతులు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. మధ్యలో వచ్చిన సిరితో డాబు దర్జా చూపిస్తున్నారు. ఆ చూపించటం ఎలా ఉంది? మనం వాళ్ళ దగ్గర గుట్టిగా ఒకపాటి చెయ్యం అన్నట్లు, వాళ్ళ ఎదురు పడితే మనకి నిలబడే తాహతు లేదు అన్నట్టు ఉంది. నిజానికి వాళ్ళ ఆస్తి అంతా మొత్తం కలిపి మన ఇల్లు ఖరీదు ఉండదు. చిన్న ఉద్యోగాలు చేసి పైకి వచ్చిన వాళ్ళు పేదరికంలో ఉండి 4 డబ్బులు కళ్ళ చూసిన వాళ్ళు ఎలా ఉంటారు? తమని ఎదుటి వాళ్ళు ఎక్కడ చిన్నచూపు చూస్తారో, తమ పాత రోజులు ఎక్కడికి గుర్తుకు తెస్తారో అన్నట్లు ఎదురు నీ లెక్క నాకేముంది, నా దగ్గర నువ్వు చాలా తక్కువ అన్నట్లు ఉంటారు. అలాంటి కోవకు చెదిర మనుషులే వీళ్ళు అంటూ నవ్వారు. ఆవిడ ఏమీ మాట్లాడలేదు. మనకి ఒక్కగానొక్క అమ్మాయి, ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి ఆ ఇంట్లో పడేయటానికి నాకు మనసు ఒప్పటం లేదు. ఈ సంబంధం చేయటం అంటే అమ్మాయికి కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పారేసినట్టే అన్నారు ఆయన నిట్టూరుస్తూ. అయితే ఈ సంబంధం వదిలేసుకుందామంటారా అడిగింది ఆవిడ. అంతే, వదిలేసుకోవటమే మంచిది. కాసేపు ఎవ్వరూ ఏమీ మాట్లాడుకోలేదు. మళ్ళీ ఆయనే అన్నారు, అబ్బాయి రత్నం లాంటివాడనుకో, ఇంతవరకు నేను అలాంటి అబ్బాయిని ఎక్కడా చూడలేదు. అంత బుద్ధిమంతుడు, శాంతమంతుడు. నిజమేనండి, అబ్బాయి చక్కగా ఉన్నాడు. అబ్బాయిని చూస్తుంటే ఈ సంబంధం వదలబుద్ధి కావటం లేదు, వాళ్ళని చూస్తుంటే ఈ సంబంధం చెయ్యబుద్ధి కావటం లేదు అంటూ నవ్వారు. చూద్దాం ఉండండి, అమ్మాయిని చూసి వెళ్ళారు, వాళ్ళకి నచ్చింది అని కబురు చేస్తే అప్పుడు ఆలోచిద్దాం. ముందుగా మీరేమీ తొందరపడి వద్దు అని అనేకండి అంది ఆవిడ. భార్య మాటలకి ఆయన అన్నారు, ఏమిటో, అన్నీ మనం అనుకోవటమే. అమ్మాయికి ఎక్కడ రాసి పెట్టి ఉందో ఎవరూ ఏమీ చెప్పలేరు. అంతేలేండి అంది ఆవిడ. ఇద్దరూ ఇంకేవో సంబంధాల గురించి మాట్లాడుకోసాగారు. వింటున్న అర్చన ముఖం ఒక్కసారిగా చిన్నబోయింది. కళ్ళ ముందు కృష్ణభారత్ రూపం కదిలింది. అతని అందచందాలు దర్జా మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. కృష్ణభారత్తో తనకి పెళ్లి అయితే ఎంత అదృష్టం. తల్లికి తండ్రికి ఈ సంబంధం ఇష్టం లేదని తెలుస్తోంది. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అయితేనేం, అతను మంచివాడు, తనకు కావలసినది అదే. అంతకంటే ఇంకేమీ ఆలోచించాలి? ప్రతి ఇంటిలోనూ ఏదో ఒక పరిస్థితి ఎదురవుతూనే ఉంటుంది. ఆ మాత్రానికే జడిసిపోవటం దేనికి? అతనికి చదువు ఉంది, ఉద్యోగం ఉంది, మరిక దేనికి ఆలోచించటం? తల్లిదండ్రుల గురించా? మనం మంచిగా ఉంటే వాళ్ళు మంచిగానే ఉంటారు, మంచిగా ఉంటే సరి. ఇక జాబు దర్జాలు అవి వాళ్ళ బుద్ధులు అని మధ్యలో పోవాలి అంటే పోవు. కొందరికి అది అలవాటు, తమ గొప్పతనాన్ని చాటి చెప్పుకోవటం. దానికి ఎవరేం చేస్తారు? ఇక అంతే. ఈ సూత్రానికే అమ్మ నాన్నగారు వెనుతీయడం దేనికి? అర్చన పరిపరి విధాలా ఆలోచిస్తోంది. ఆమెకు కృష్ణభారతిని చేసుకోవటం మనసులో ఇష్టంగా ఉంది. ఆ సంబంధం తల్లిదండ్రులు ఎక్కడ వద్దు అంటారో అని భయంగా ఉంది. అర్చన పుస్తకం పట్టుకుని అలా ఆలోచిస్తోంది. ఆమె కళ్ళ ముందు ఒక సుందర స్వప్నం పరుచుకుంది. అర్చన తండ్రితో చెప్పి కారులో బట్టల షాప్కి వెళ్ళింది. బట్టలు ఎంచి తీసుకుంటోంది. ఆ షాపులో ప్రతిసారి కొనటంతో ఆమెకు ఆ షాప్ అతను ప్రత్యేకంగా బట్టలు తీసి చూపిస్తున్నాడు. ఈ చీర చూడండి, ఇవి నిన్నే వచ్చాయి, వీటిలో వేరే డిజైన్లు కూడా ఉన్నాయి అంటూ అలా కొత్త రకాలన్నీ తీసి చూపిస్తున్నాడు. వాటిలో తనకి
ఈ చీర చూడండి, ఇవి నిన్నే వచ్చాయి, వీటితో వేరే డిజైన్లు కూడా ఉన్నాయి అంటూ అలా కొత్త రకాలన్నీ తీసి చూపిస్తున్నారు. వాటిలో తనకి నచ్చిన చీరలు ఎంచి తీసుకుంటోంది. అంతలో ఎవరిదో మగవాళ్ళ గొంతుక తను ఒకసారి విన్నట్టుగా అనిపించటంతో ఆమె చటుక్కున తల తిప్పి చూసింది. అంతే, అర్చన కొద్ది క్షణాల పాటు అలా చూస్తూ ఉండిపోయింది. కృష్ణభారత షాపులోకి ఎప్పుడొచ్చాడో తెలియదు. ఫ్రెండ్స్తో బట్టల విషయం ఏదో చెప్తున్నాడు. ఫ్రెండ్ ఏవో షర్టింగ్ క్లాతులు చూస్తున్నాడు. గంభీరంగా ఎత్తుగా ఉన్న అతని సుందర రూపాన్ని చూస్తూ తన్ను తాను మైమర్చిపోయింది. నడుం మీద చేతులు ఆనించుకుని నవ్వుతూ అతనికి ఏదో చెప్తున్నాడు. అమ్మా, ఈ చీర చూడండి అంటూ షాప్ అతడు పిలుస్తున్నా ఆమెకు వినిపించటం లేదు. అమ్మా, ఈ చీర చూడండి మళ్ళీ పిలిచాడు. అర్చన మనసు పూల పల్లకీలా మేఘాల్లో తేలిపోతోంది. ఎవరు పిలిచినా పలికే స్థితిలో లేదు. ఏమిటో గోళ, ఈ కాలం అమ్మాయిలు తీరే అంత. మనుషులు ఇక్కడ ఉంటారు, మనసులు ఎక్కడో ఉంటాయి అని షాపతరు మరి పలకరించలేదు. ఎప్పుడు చీరలు చూపించమంటే అప్పుడే చూపించవచ్చు అని ఊరుకున్నాడు. కృష్ణభారత్ ఫ్రెండ్తో మాట్లాడుతూ అప్రయత్నంగా తల తిప్పి అటు చూశాడు. తిరిగి మామూలుగా తల తిప్పుకోబోయి మళ్ళీ అటు అనుమానంగా చూశాడు. ఆమె మూర్తిగారి అమ్మాయి అర్చన అని నిర్ధారణ కావటంతో నవ్వుతున్న అతను నవ్వు ఆపేశాడు. ముఖం శాంతగంభీరంగా మారిపోయింది. వరిక అతను తల తిప్పి చూడలేదు. అతను ఆమె వైపు అలా పరిశీలనగా చూడటంతో కొద్దిగా కంగారు పడినట్లు చటుకున తల తిప్పేసుకుంది. అతను అటు తిరిగి చీరలు చూడసాగింది. రామ్మా, ఇప్పటికీ నువ్వు మనుషుల్లో పడ్డావు. మీ వంటి మతిమరుపు అమ్మాయిలు నా షాపుకు వస్తే ఇక చెప్పనవసరం లేదు, నా బేరం మహాచక్కగా సాగుతుంది అనుకున్నాడు మనసులో. షాప్ అతను పైకి ఎంతో నెమ్మదిగా నవ్వుతూ ఓపిగ్గా చీరలు చూపించసాగాడు. అతను ఎక్కడ వెళ్ళిపోతాడో అని ఏవో చీరలు రెండు గబగబా ఎంచి తీసుకుని వాటికి బిల్లు రాసి ప్యాక్ చేయించబంది. షాప్ అతను ఆశ్చర్యపోయాడు. ఇంతవరకు ఈ అమ్మాయి షాపులో చీరలన్నీ కుప్పలు పడేయించింది, ఉన్నట్టుండే మంత్రం వేసినట్లు మాయమైంది. ఏవో చీరలు సరిగ్గా చూడనైనా చూడకుండా ఎంచుకుంది. ఏమిటా అని కారణం మాత్రం అతనికి బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు. అర్చన ఓరగా అతని వైపు చూసింది. అతను అసలు ఇట్లా చూడనే లేదు. ఆమె బట్టల ప్యాకెట్ పట్టుకుని షాపులో నుంచి బయటకు వచ్చింది. ఆమెను చూసి డ్రైవర్ కారు డోర్ తెరిచాడు. అర్చన కారులో కూర్చున్నాక డోర్ మూసి అతను డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. అదే సమయంలో కృష్ణభారత్ అతని ఫ్రెండు షాపు నుండి బయటకు వచ్చారు. కృష్ణభారత్ మోటార్ బైక్ స్టార్ట్ చేసి కూర్చున్నాడు. వెనుక అతని ఫ్రెండ్ కూర్చున్నాడు. మోటార్ బైక్ పెద్ద శబ్దం చేసుకుంటూ రయ్యను దూసుకుపోయింది. కారులో నుండి అర్చన్ అతని వైపు చూసింది. కృష్ణభారత్ అసలు ఇటు చూడనే లేదు. మోటార్ బైక్ వెనుక కారు బయలుదేరింది. అర్చనకి మనసంతా అదోలా మారిపోయింది. అతను ఏమిటలా ఉన్నాడు, ఎప్పుడూ చూడనట్టు ముఖం తిప్పేసుకున్నాడు, అతనికి ఈ సంబంధం ఇష్టం లేదా? అర్చన ఇంటికి వచ్చి ఆలోచనల్లో పడిపోయింది. ఆ రోజు వచ్చిన వాళ్ళు మళ్ళీ కబురు లేదు. అంటే కొడుకు ఇష్టపడలేదా? ఆమె మనసు ఒక్కసారి చిన్నబోయింది. ఊరికే అతని మీద ఆశలు పెంచుకుంది. అతనికి మాత్రం తను అంటే ఇష్టం లేదు అంతే అనిపిస్తోంది. లేకపోతే ఒక్కసారి అయినా తన వైపు తల తిప్పి చూసిందా? గాఢంగా నిట్టూర్చింది. ఈ 4 రోజుల నుండి చాలా పిచ్చిగా అతని గురించిన ఊహల్లో లీనమైపోయింది. ఆ ఊహలు ఇప్పుడు తలుచుకుంటుంటే మనసు సిగ్గుతో కుచించుకుపోతోంది. అతనికి తను అంటే ఇష్టం లేదు అన్నమాట తలుచుకుంటుంటే బాధతో మనసు విలవిల్లాడుతోంది. అతను తనకి ఏమీ కాదు అనుకుంటే దుఃఖం ముంచుకు వస్తోంది. అర్చన ఆ రోజంతా అదోలా ఉంది. ఆమెకే తెలియని దిగులు ఏదో మనసును ఆక్రమించుకోసాగింది. 2 రోజులు మౌనంగా పరధ్యానంగా గడిపేసింది. ఫ్రెండ్స్ ఎవరింటికి వెళ్ళలేదు. తల్లి శారదమ్మ ఈ విషయం అంతగా గమనించలేదు. అర్చన చిన్నప్పటి నుంచి నెమ్మదిగా ఉంటుంది. మనసులో ఉన్న విషయం పైకెప్పుడు చెప్పదు. ఆ రోజు హనుమంతరావు గారు మూర్తిగారికి కబురు చేశారు. మీ ఇంటికి మా పెద్దమ్మాయి వస్తుంది అని. ఆ కబురు వినటంతో ఇంట్లో హడావుడి పడ్డారు. సాయంత్రం వాళ్ళు వస్తారని. ఈ విషయం విని అర్చన మొదట ఆశ్చర్యపోయింది. అయితే వాళ్ళు ఈ సంబంధం కాదనుకోలేదా కృష్ణభారత్? ఇంట్లో వాళ్ళకి ఏమీ చెప్పలేదా? తను అన్ని రోజులు అతనికి ఇష్టం లేదనుకుంది. అయితే అతనికి ఇష్టమేనా? ఆ ఊహ రాగానే ఆమె చెప్పలు సిగ్గుతో ఎర్రబడ్డాయి.
మనసులో ఆక్రమించుకున్న దిగులు మచ్చుకు లేకుండా మాయమయ్యి ఆ స్థానంలో ఆనందం ఆక్రమించుకుంది. ఆ సాయంత్రం అర్చన లైట్ గ్రీన్ జార్జెట్ ప్లెయిన్ చీర, అదే రంగు జాకెట్ వేసుకుని ముస్తాబయ్యింది. టైం అవటంతో హనుమంతరావు గారు కూతుళ్ళు ఇద్దరిని, చిన్న కొడుకును వెంట పెట్టుకుని వచ్చారు. అక్క చెల్లెళ్ళు ఇద్దరూ లోపల గదిలోకి వచ్చి కూర్చున్నారు. అర్చన కూడా వాళ్ళ దగ్గరే కూర్చుంది. కమల వయసు 40 సంవత్సరాలు. దగ్గర ఉన్న వైరాగ్యంతో మనిషి ఎలాగో ఉంది. ఐహిక సుఖాలు చెదించిన సన్యాసినిలా ఉంది. తెల్ల చీర, తెల్ల జాకెట్, చీర చెంగు భుజాల చుట్టూ కప్పుకుంది, ముడివేసుకుంది. చిన్న అమ్మాయి చాలా పల్చని చీర, పల్చని జాకెట్, లూజుగా అల్లిన జడ. బాల పేరు పెడితే ఫ్యాషన్లు సీతాకు ఒక చిలుక అని అనకమానరు. ఎదుటి వాళ్ళు చెప్పుకుని నవ్వుకునేటంతగా అలంకరించుకుంది. దానికి తోడు వయ్యారంగా కళ్ళు తిప్పటం, మాట్లాడుతూ ముఖం తిప్పటం. అర్చనకు ఆ అమ్మాయిని చూస్తుంటే గమ్మత్తుగా ఉంది. అర్చనకు ఆ ఇంట్లో ఒక్కొక్కళ్ళని చూస్తుంటే ఆశ్చర్యంగా వింతగా ఉంటుంది. తను ఇంతవరకు ఎందరినో రకరకాల మనుషులను చూసింది, కానీ ఈ ఇంట్లో వాళ్ళలాంటి వాళ్లను ఎక్కువగా చూడలేదు. కాఫీలు టిఫిను ఇస్తే అందరూ తీసుకున్నా కమలమ్మ మాత్రం తీసుకోలేదు. నేను ఎక్కడా ఏమీ తినను అని మెల్లగా చిరునవ్వుతో చెప్పింది. ఆమెను ఎవ్వరూ ఏమీ బలవంత పెట్టలేదు. మోస్తే తెలుస్తుంది ఆవిడ తత్వం ఎటువంటిదో. అందుకే మౌనంగా ఊరుకున్నాడు. బాల మాత్రం వచ్చిన దగ్గర నుండి ఒకటే ఆపకుండా మాట్లాడుతుంది. ఆ అమ్మాయి మాటలు పెళ్ళి కాని అమ్మాయి మాట్లాడినట్లు లేదు. పెళ్ళి అయ్యి ఎన్నో సంవత్సరాలు అయినట్టు జీవితంలో ఎన్నో కష్టసుఖాలను అనుభవించి జీవితాన్ని కాచి వడబోసినట్లు పెద్ద ఆరిందాలో మాట్లాడటంతో శారదమ్మే మాట్లాడలేకపోయింది ఆ అమ్మాయితో. కృష్ణభారత్ తమ్ముడు జగదీష్ వదిన్ని చూస్తాను అంటూ లోపలికి వచ్చాడు. అర్చనను చూసి మా అన్నయ్య తెల్లగా ఉంటాడు, మా వదిన కూడా నలిపే అన్నాడు నవ్వుతూ. అందరూ నవ్వేశారు. అర్చనకు ఒళ్ళు మండిపోయింది అతను అలా అనటంతో. వదినగారు అన్న సరదాతో అతడు అలా అన్నాడని అందరూ నవ్వుకున్నారు. కాసేపు కూర్చున్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రాత్రి భోజనాలు అయ్యాక తల్లి తండ్రి తమ హాల్లో కూర్చున్నారు. మూర్తిగారు భార్యతో అన్నారు, అందరూ మంచివాళ్ళుగానే ఉన్నారు. మంచివాళ్ళేనండి, కాకపోతే ఎవరి గొప్పలు వాళ్ళవి, ఏం చేస్తాం, అవి వాళ్ళ బుద్ధులు. కొందరికి మర్యాద తెలియదు, అంతే అనుకోవాలి అంది ఆవిడ. ఏవైనా అబ్బాయి బుద్ధిమంతుడు, మనం ఈ సంబంధానికి ఇష్టపడ్డామంటే ఆ అబ్బాయిని బట్టే అంతేగాని ఆ కోతల రాయుడు హనుమంతరావుని బట్టి కాదు అంటూ నవ్వారు. భర్త మాటలకు ఆవిడ చిన్నగా నవ్వింది. అర్చనకి నవ్వు వచ్చింది. హనుమంతరావు గారిని చూస్తుంటే ఎవరికైనా నవ్వు రాక తప్పదు. చిన్న సైజు పర్వతం నడిచి వచ్చినట్టే ఉంటుంది. దానికి తోడు శరీర ఛాయ నల్లటి నలుపు. మాణిక్యాంబ కూడా లావుగా పుట్టిగా నల్లగా ఉంటుంది. తల నెరిసిపోయింది. నల్లటి మనిషి, తెల్లటి జుట్టు. ఆవిడ కూడా గమ్మత్తుగా ఉంటుంది. అయితే వాళ్ళు అందంగా నల్లగా ఉండరు. ఆడపిల్లలు ఒక మాదిరి చామర ఛాయగా అయితే వాళ్ళందరూ నల్లగా ఉండరు. ఆడపిల్లలు ఒక మాదిరి చామర ఛాయగా ఉంటారు. జగదీష్ కొద్దిగా రంగుగా ఉంటాడు. కృష్ణభారత్ ఆ ఇంట్లో అందరి మీద రంగు. తెల్లటి తెలుపు అతను. హనుమంతరావు గారి దంపతుల పోలికలు అసలు అతనిలో లేవు. మూర్తిగారు, శారదమ్మ, అర్చన వాళ్ళ గురించే కాసేపు కూర్చుని మాట్లాడుకున్నారు. హనుమంతరావు గారు, మాణిక్యాంబ, కమల ముగ్గురు హాల్లో కూర్చున్నారు. వాళ్ళు కొడుకు సంబంధం గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక్కరితే అమ్మాయి, కట్నం బాగా ఇస్తారు అన్నారు ఆయన. ఎవరో ఇంజనీర్ కూతురు ఉంది అన్నారు ఆ మధ్య అంది ఆవిడ. వాడి పేరుకే ఇంజనీర్, వాడికి ఊరంతా అప్పులే, పైగా 4 కూతుళ్ళు, 2 కొడుకులు. ఇంకా కూతురికి కట్నం ఏమిస్తాడు, ఆయన తేలిగ్గా తేల్చేశాడు. ఆయన డబ్బును చూసి మనుషులకి విలువిస్తాడు. రాజమండ్రి నుండి వాళ్ళేవో కబురు చేశారు అంది ఆవిడ. కొడుకు పెళ్లి విషయం ఎంత తొందరగా తేలటం ఇష్టం లేక కబురు చేస్తారు. ఎందుకు కబురు చేయరు, మనం 50,000 కట్నం అనగానే తోక ముడుస్తారు. ఆయన గట్టిగా నవ్వేశారు.
మరి అంత కట్నం ఈ మూర్తిగారు ఇస్తారా? ఆవిడ సందేహంగా అడిగింది. ఎందుకు ఇవ్వరు? ఇస్తారు, ఇవ్వకపోతే వదిలేసుకుంటాం. చాలా తేలిగ్గా చెప్పారు. అబ్బాయి ఇష్టపడాలిగా అంది ఆవిడ. తమ్ముణ్ణి అడిగితే సరే అంది కమలమ్మ. ఇంటికి వచ్చేశాడా అడిగారు ఆయన. ఇంకా ఆ ఇందాకే వచ్చేశాడు అంది కమలమ్మ. ఒరే కృష్ణ అంటూ పిలిచాడు ఆయన. ఆ పిలుపు కృష్ణ భారత్ గదిలోకే కాదు, విశాఖపట్నం దాటి సామర్లకోట దాకా వెళ్ళిపోయినట్లుంది. అంత గట్టిగా పిలిచారు. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఆ పిలుపుకి హడిలిపోయి ఏడుపు లంకించుకోవలసిందే. ఆ వస్తున్నాను నాన్న అంటూ అతను తండ్రి పిలుపుకి ఏవో ఇల్లు తగలపడిపోతున్నంత హడావుడిగా కంగారుగా పరిగెత్తుకొచ్చారు. అబ్బాయి అలా కూర్చో, నీతో మాట్లాడాలి అన్నారు. తాపీగా ఆయన మాట్లాడటంతో అతను తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ఏమైందా అంతగట్టిగా పిలిచాడు అనుకుని కంగారు పడ్డారు. తాపీగా అక్కడ కుర్చీలో కూర్చున్నాడు. తండ్రికి తనని ఏ చిన్న పని ఉండి పిలిచినా పిలుపు అలాగే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈసారి పిలిస్తే కంగారు పడకూడదు అనుకుంటూనే కంగారు పడి పరిగెత్తుతాడు. మనసులోనే విసుక్కున్నాడు. మొన్న మూర్తిగారి ఇంటికి వెళ్ళాం కదా, అమ్మాయిని చూసాం, నీకు నచ్చిందా అడిగారు ఆయన. కృష్ణభారత్ సోఫాలో ఇబ్బందిగా కదిలాడు. తల్లి తండ్రి అక్క ముగ్గురు కూర్చుని అడగటం అతనికి ఎలాగో ఉంది. తండ్రి అడిగే తీరు కూడా నచ్చలేదు. తల్లి కానీ అక్క కానీ ఎవరో ఒకళ్ళు అడిగితే అది వేరు. కొడుకు మాట్లాడకపోవటం చూసి తల్లి అంది, అమ్మాయి నీకు నచ్చలేదు కదూ? నేను అమ్మాయిని చూస్తూనే అనుకున్నాను, ఈ ఫ్యాషన్లు ఈ పిచ్చి వేషాలు అబ్బాయికి నచ్చవు అని. ఒక్కరితే కూతురు అయితే మాత్రం మరీ అంత విరుగుబాట, అయ్యో అంటూ పుక్క నొక్కుంది. తల్లి అలా మాట్లాడటంతో అతనికి ఏమనాలో తోచలేదు. అతనికి అర్చన మొదటి చూపులోనే మనసుని ఆకట్టుకుంది. ఆమె అందచందాలు అతన్ని ముగ్ధుణ్ణి చేశాయి. ఫ్యాషన్ అంటే మరీ విపరీతంగా ఏమీ లేదు, ఆడపిల్లలు ఆ మాత్రం ముస్తాబు అవరా? అతను మనసులో తటపటాయించాడు. తండ్రికి ఏం సమాధానం చెప్పాలా అని. నీకు అమ్మాయి నచ్చిందా లేదా అంటే మాట్లాడవేంట్రా అన్నారు ఆయన. తండ్రి మాటలకు అతను సమాధానం చెప్పడానికి ఇదే అవకాశమని ఏదో చెప్పబోతుండగా ఆవిడ టక్కున అందుకుంది, ఇంకేం చెప్తాడండి, అబ్బాయి ముఖం చూస్తే తెలియడంలా, ఆ పిల్ల వాడికి నచ్చలేదు. అయినా ఆ పిల్లకి చాలా గర్వంలేండి, మరో సంబంధం ఏదైనా చూడండి, వాడికి ఇష్టం లేదు అంటుంటే అదే సంబంధం పట్టుకుని వేలాడతారే అంది భర్తను గద్దిస్తున్నట్లుగా. అది కాదు, వాళ్ళకి ఒక్కతే అమ్మాయి, కట్నం మస్తుగా ఇస్తారని అంటూ నసిగాడు. కృష్ణభారత్కి తల్లి మాటలు తండ్రి మాటలు వింటుంటే అసహ్యం కలగసాగింది. తనని మాట చెప్పనివ్వరు, ఆ మాత్రానికి తనను పిలవటం దేనికి? అమ్మాయి నచ్చిందా అని ప్రశ్నించిన వాళ్ళు వాళ్లే, అబ్బాయికి నచ్చలేదు అని చెప్పిన వాళ్ళు వాళ్లే. మరి తనని పిలవటం దేనికి? తనకి ఇంట్లో ఒక ఇష్టం అంటూ ఉందా? నేను ఇంట్లో ఒక మరమనిషిని అనుకున్నారు మనసులో. వెళ్ళి పడుకో బాబు, టైం అయింది. మా నాన్నకి ఏం పని ఉంది? ప్రతి చిన్న విషయానికి పిలుస్తారు. ఆ రోజు నీ ముఖం చూసి గ్రహించేశాను, నీకు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేకపోతే మేము చేస్తామా? నేను చచ్చినా చెయ్యను అంది ఆవిడ కొడుకు మీద ప్రేమ ఒలకపోస్తూ. అతను మాట్లాడలేదు. వెళ్ళి పడుకో బాబు అని తల్లిని మరోసారి హెచ్చరించడంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళుతుంటే అక్క అంటున్న మాటలు చెవిలో పడ్డాయి. అర్చన అంటే తనకి ఇష్టం లేదు. ఈ సంగతి తల్లిదండ్రులకి చెప్పటం ఎలా? ఇక ఆ మాట చెప్పే అవకాశం లేదు. తల్లి అలా చెప్పేశాక కూడా ఇక తను ఏం చెబుతాడు? కృష్ణభారత్ బరువుగా నెట్టూర్చాడు. ఇక ఈ జీవితం ఇంతేనేమో. కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నించాడు. ఆ రోజు హనుమంతరావు గారు ఇంట్లో లేరు, ఎక్కడికో పని ఉండి వెళ్లారు. ఆయనకి పని ఉంటే ఎన్ని బస్సులు మారి అయినా వెళతారు, కానీ కారులో మాత్రం వెళ్ళరు. కొంచెం కొందరి తత్వం అంతే. పెట్రోల్కి డబ్బైపోతుందని, కారు మాసిపోతుందని కారు వాడరు. అది షెడ్లో పెట్టి పువ్వులతో పూజిస్తారు. కారు మాకు ఉంది అన్నమాట ఒక్కటే తృప్తి. అటువంటి కోవకు చెందిన వారే హనుమంతరావు గారు. అలవాటు ప్రకారం ఆయన బస్సులోనే వెళ్లారు. ఆ రోజు ఒక సంబంధం గురించి చెప్పటానికి పెళ్లిళ్ల పేరయ్య వచ్చాడు. మాణిక్యాంబ అతన్ని హాల్లో కూర్చోమని, తను అక్కడ మరో సోఫాలో కూర్చుంది. అతడి మాటలు వినసాగింది. సూర్యారావు గారిని తహసీల్దారు ఒక ఆయన ఉన్నారు అంటూ చెప్పటం ఆపి ముక్కు పొడుము పీల్చుకోసాగాడు. అతడి చూపులు హాలంతా పరిశీలించసాగాయి. హాలులో సామాన్లు బట్టి వాళ్ళకి ఉన్న డబ్బుని అంచనా వేస్తూ, తను వాళ్ళ అబ్బాయికి అమ్మాయికి సంబంధం నిశ్చయిస్తే తనకి వీళ్ళు ఎంత ఇస్తారు అన్నట్లు చూడసాగాడు. మాణిక్య అంబకి ఎక్కువ మాట్లాడే అలవాటు లేని కారణంగా అలా మౌనంగా కూర్చుంది. ఆయనకిద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు.
పెద్ద అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారు. అమ్మాయి స్కూల్ ఫైనల్ పాస్ అయింది. కట్నం 20,000 దాకా ఇస్తారు. మీరు మాట్లాడమంటే మాట్లాడతాను అంటూ చెప్పాడు. అమ్మాయి వయసు ఎంత ఉంటుంది అడిగింది ఆవిడ. 18-20 సంవత్సరాలు ఉంటాయి. అబ్బాయి వయసు ఎంతో చెప్పారు కాదు. అబ్బాయికి 25వ సంవత్సరం నడుస్తోంది అంది. కొడుకు నడుస్తున్న 35 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు కుటుక్కున మింగేసింది. ఆహా, అయితే పర్వాలేదు అన్నాడు. అతడికి మనసులో అనుమానం వచ్చింది. ఇంజనీర్ అంటున్నారు, ఎన్నాళ్ళ నుండో ఉద్యోగం చేస్తున్నాడు అంటున్నారు. 25 సంవత్సరాలే అయినా అయినా మనకెందుకు? ఒక పెళ్ళి అవ్వాలి, నాకు 4 డబ్బులు కావాలి అంతే అనుకున్నాడు. అమ్మాయి ఫోటో ఇదిగో అంటూ ఫోటో తీసి చూపించాడు. ఆవిడ తీసుకుని చూసింది. పెళ్ళిళ్ళ పేరయ్య ఆ సంబంధం గురించి 1-2 గొప్పగా చెప్పాడు. ఎన్ని చెప్పినా ఆవిడ పెదవ విరుస్తూ అంది, అబ్బాయికి ఏ సంబంధం చూసినా అమ్మాయిలు నచ్చటం లేదు, పిల్ల నచ్చకపోతే చేసుకోను అంటున్నాడు. ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తే వింటాడా? అసలు వినడు. ఒట్టి మొండివాడు అనుకోండి మా అబ్బాయి. అమ్మమ్మ అంటూ నాలికి కరుచుకుని ముక్కు మీద వేలించుకుని క్షణం సేపు కళ్ళు మూసుకున్నాడు. అతని కళ్ళద్దాలు ముక్కు మీదకి జారుతున్నా లక్ష్య పెట్టలేదు. మీరు ఏ అమ్మాయి గురించి అయినా చెప్పండి, నేను ఒప్పుకుంటాను. కానీ ఈ అమ్మాయి గురించి అన్నారు, నేను ఒప్పుకోను. అమ్మాయిని మీరు చూడలేదు, చూస్తే అలా అనరు. మీ అబ్బాయి కనుక చూస్తే వెంటనే ఈ ఊ అనేయటం ఖాయం. పాలు, వెన్న, బంగారం ఈ మూడు కరిగించి పోతపోసినట్లు బొమ్మలా ఉంటుంది అమ్మాయి అంటూ తల ఊపి చెప్తూ ముక్కు పొడం పీల్చుకోసాగాడు. ఎలా అయితేనే మంచి రోజు చూసి అమ్మాయిని చూడటానికి వస్తామని ఆవిడ అనేసరికి అతడు ఊరుకోలేదు. ఆ అమ్మాయి గురించి అతడు అలా పొగడగానే ఆవిడికి భయమేసింది. నిజంగా అంత అందంగా ఉంటే అబ్బాయి వెంటనే ఊ అనేస్తాడేమో అని నేను మా ఆయన వస్తామని చెప్పింది. అతడు అలాగే అని వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత తహసీల్దారి గారి ఇంటికి హనుమంతరావు గారి దంపతులు వెళ్ళారు. వెళ్ళి 1 గంటలో తిరిగి వచ్చేశారు. ఆ రాత్రి మళ్ళీ అందరూ కూర్చుని కబుర్లలో పడ్డారు. వాళ్ళు అంత కట్నం ఇవ్వలేరు అంటూ తేలిగ్గా తేల్చి చెప్పేశాడు ఆయన. కట్నం ఎవరికి కావాలి? పిల్ల అసలు ఏమీ బాగోలేదు. చిన్నపిల్ల ఉంది చూశారు, చక్కగా లక్షణంగా ఉంది. ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోనివ్వండి, అప్పుడు ఆ అమ్మాయిని అడుగుదామంది ఆవిడ తాపీగా. ఆ పిల్ల పెళ్ళి ఇప్పుడు అప్పుడే అవుతుందా అన్నారు ఆయన తెల్లబోయినట్లుగా. అప్పుడే అవ్వకపోతే 1 సంవత్సరం ఆగుతాం. ఏముంది, అబ్బాయి పెళ్ళికి అప్పుడే ఏం తొందర? పొడుగు మూలన అలా కనిపిస్తున్నాడు, పెద్ద వయసు అయిపోయినట్లు అంది. ఆయన మాట్లాడలేదు. పెళ్ళిళ్ళ విషయాల్లో తొందర పడకూడదు. పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట. అన్నీ ఆలోచించుకుని అప్పుడు కుదుర్చుకోవాలి. వచ్చిన సంబంధాలన్నిటికీ ఊ అనేయకూడదు అంది ఆవిడ. ఏం పెళ్ళిళ్ళెత్తు, పెళ్ళి కాకుండా ఉంటే హాయి, పెళ్ళైతే సంసారంలో పడిపోవాలి. ఇప్పుడే వాడికి పెళ్ళేమిటి అంది కమలమ్మ. ఆవిడేమీ మాట్లాడలేదు. ఆ రోజు హనుమంతరావు గారి ఇంటికి వస్తూనే చిందులు త్రొక్కి భరతనాట్యం చేసేశాడు కోపంతో. ఆయనకి సాధారణంగా కోపం రాదు. వచ్చింది అంటే ఏదో కారణం ఉందన్నమాటే. ఆయన కోపాన్ని ఎవరూ లెక్క చేయకపోయినా కారణం ఏమిటా అని అందరూ ఆయన ఎదుటికి వచ్చి నిలబడ్డారు. ఇంట్లో కృష్ణ భారత్ జగదీష్ లేరు. మీరు మూర్తిగారి అమ్మాయిని చూసి వద్దు అనేశారు. ఆ అమ్మాయికి ఆయన ఎంత కట్నం ఇస్తున్నారో తెలుసా? 50,000 కట్నం కాక 50,000 రూపాయలు ఆ పిల్ల పేరున బ్యాంకులో వేసి పైగా 100,000 రూపాయలు పెట్టి ఇల్లు కట్టించి ఇస్తున్నారు. మీరు అందరూ వద్దని ఏడిస్తే నేను వద్దని ఏడ్చాను. ఇప్పుడు మనకి ఎలాంటి సంబంధం దొరకద్దు. పైగా ఆస్తి అంతా ఆ పిల్లదే అన్నారు. ఆయన మాటలతో తల్లి కూతుళ్ళు ఇద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. అమ్మో అంత డబ్బే అన్నట్లు కళ్ళు పెద్దవి చేసి నోరు ఆవలించి తల ఊగించారు. నిక్షేపం లాంటి సంబంధం, కాళ్ళ తల్లుకున్నాం అన్నారు ఆయన గొప్ప చిరాకు పడిపోతూ. అంత డబ్బు ఏ మహానుభావుడు వచ్చి గ్రద్దలా తన్నుకుపోతాడో అని ఆయన బెంగ. ఆయన ముఖంలోకి చూసి మళ్ళీ తల్లి కూతుళ్ళు ఇద్దరు ఒకళ్ళ ముఖంలోకి ఒకళ్ళు చూసుకుని కళ్ళతో ఏదో మాట్లాడుకుని కమలమ్మ అంది, ఆ సంబంధం మనం ఏమైనా కాదని చెప్పామా ఏమిటి? వెళ్ళి సెటిల్ చేసుకొచ్చేద్దాం తేలిగ్గా తండ్రితో చెప్పింది. మంచి రోజు చూసుకుని మాట్లాడుకోవడానికి వస్తామని కబురు చేయండి అంది ఆవిడ. హనుమంతరావు గారు ఈ మాటలతో కాస్త శాంతపడినట్లుగా అయ్యారు. ఆయన ఉదయం ఎవరింటికో వెళితే వాళ్ళు అనుకుంటున్నారు మూర్తిగారి అమ్మాయికి ఎంత కట్నం వచ్చేది. అది విన్న ఆయనకి ఇంట్లో అందరి మీద పిచ్చి కోపం వచ్చేసింది. హనుమంతరావు గారు చిన్న కొడుకుని మూర్తిగారి ఇంటికి పంపించారు కబురు చెప్పి రావటానికి. ఈ విషయం విన్న కృష్ణ భారత్కి చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ సంబంధం వద్దు అనుకుని మళ్ళీ వాళ్ళింటికి ఎందుకు వెళుతున్నట్లు అర్థం కాలేదు. ఏమైనా అర్చనతో తన పెళ్లి నిశ్చయం చేస్తున్నందుకు ఎంతో సంతోషించాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు.
అందాల అర్చన కళ్ళ ముందు కదిలింది. కొద్ది రోజులు పోతే ఆమె ఈ ఇంటికి వచ్చేస్తుంది అన్న ఊహ రాగానే అతని ఆంతర్యం పురివిప్పిన నెమలిలా నాట్యం చేయసాగింది. మర్నాడు హనుమంతరావు గారి దంపతులు కమలమ్మ ముగ్గురు మూర్తిగారి ఇంటికి వెళ్లారు. అందరూ హాల్లో కూర్చున్నారు. కట్న కానుకల గురించి మాట్లాడుకోసాగారు. అర్చన లోపల ఉంది. ఆమె మనసు పాల సముద్రంలా పొంగిపోతోంది. కృష్ణ భారత్ తనకి పరాయివాడు అనుకుంది. ఇన్ని రోజులుగా వాళ్ళ దగ్గర నుండి ఏ కబురు లేకపోతే వాళ్ళే సంబంధాన్ని వదిలేసుకున్నారు కాబోలు అనుకుని బాధపడింది. ఈ విషయం పైకి చెప్పలేక తనలో తను బాధపడి దుఃఖపడింది. వాళ్ళు అనుకోకుండా కబురు చెప్పటంతో మనసు ఒక్కసారి సంతోషంతో ఊగిపోయింది. మనసు ఒకచోట ఆగక కాలు ఒకచోట నిలబక స్వప్నావస్థలో తేలిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా అతని రూపమే సాక్షాత్కరించసాగింది. రెప్పవాలచకుండా తనవైపే చూస్తూ చిరునవ్వు నవ్వుతున్నట్లు ఆనందించసాగింది. చదువు అందం గుణం ఉన్న భర్త దొరకటం ఎంత అదృష్టం. అర్చన అతని గురించి ఆలోచిస్తూ కూర్చుంది. అంతా కలిసి సంబంధం నిశ్చయించుకున్నారు. 50,000 కట్నం, 50,000 అమ్మాయి పేరున బ్యాంకులో ఉన్న డబ్బు ఆమెకు ఇవ్వటానికి, అల్లుడికి ఒక ఇల్లు కట్టించి ఇవ్వటానికి, ఆడపడుచులకి చెరొక 5,000 ఇవ్వటానికి ఒప్పుకున్నారు. ప్రధానం చేసుకోవటం మాకు ఆనవాయితీ లేదని మాణిక్యాంబ తన చేతి ఉంగరం తీసి అర్చన చేతికి పెట్టింది. 4 రోజుల్లో ముహూర్తం పెట్టుకుందామన్నారు వాళ్ళు. మూర్తిగారి దంపతులు సరే అన్నారు. హనుమంతరావు గారు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. మూర్తిగారు భార్యతో అన్నారు, ఈ సంబంధం అసలు వదిలేసుకుందామనుకున్నాం, అనుకోకుండా కుదిరిపోయింది అంటూ నవ్వారు. నుదుట రాత ఎవరు రాసి పెట్టి ఉంటే ఆ సంబంధమే అవుతుంది. మనం కాదనుకున్నా తప్పదు అంది శాంతమ్మ. అప్పాయిని బట్టి అనేశాను. నిజంగా ఆ అప్పాయి చాలా మంచివాడు. ఈ రోజుల్లో అంత నెమ్మదైన వాళ్ళు ఎక్కడా చూడలేదు. ఆవిడ నవ్వింది. నిజమేనండి, మన అమ్మాయి అదృష్టవంతురాలు అంది. ఇక ముహూర్తం పెట్టుకున్నాక మనకు క్షణం తీరిక ఉండదు. పెళ్ళి అయ్యే వరకు ఈ పెళ్ళి ఎలా అవుతుందా, ఏ గొడవలు రాకుండా జరిగిపోవాలని మనసులో దేవుడికి దండం పెట్టుకుంటున్నాను అన్నారు. ఏం గొడవలు ఉండవులేండి, పైకి అలా మాట్లాడినా హనుమంతరావు గారు మంచివారేనండి అంది ఆవిడ భర్తతో. భార్య మాటలకు నవ్వారు. నిజమేలే, మంచి అతనే. కాకపోతే ఎవరితో ఎలా మాట్లాడాలో మర్యాద తెలియదు. కొందరు తీరే అంత అంది ఆవిడ. మన అమ్మాయిని చూసి వెళ్ళాక మరో 2 సంబంధాలు చూసుకున్నారట, నాకొకళ్ళు చెప్పారు అన్నారు నవ్వుతూ ఆయన. అలాగా అంది ఆవిడ ఆశ్చర్యంగా. మరేమిటనుకున్నావు, వాళ్ళు అంత కట్నం ఇవ్వను అన్నారు కాబోలు. మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చారు. అంతా రాతలో ఉందిలేండి, ఆ అబ్బాయితో మన అమ్మాయికి ముడిపెట్టి ఉంది. ఆయన క్షణం సేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత అన్నారు, అమ్మాయికి కూడా ఈ సంబంధం ఇష్టమే అని అనుకుంటున్నాను. ఇష్టమే కదూ, ఇష్టమే అంటూ నవ్వి, ఏ సంబంధం గురించి చెప్పినా అమ్మాయి ముఖం అదోలా ఉండేది. ఈ సంబంధం గురించి చెప్పడంతో సంతోషంగా ఉండటం గమనించాను. అందుకే ఇక ఈ విషయం అర్చనను నేను అడగలేదు. మూర్తిగారు తృప్తిగా తల ఆడించారు. అర్చనకు కూడా ఇష్టమే అని తెలిసింది. ఆ సంబంధం గురించి, పెళ్లి పనుల గురించి ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆ రోజు అర్చన మేడ మీద గదిలో కూర్చుని పుస్తకం చదువుకుంటోంది. క్రింద నుండి తల్లి పిలుపు వినిపించింది. అర్చన, నీ ఫ్రెండ్స్ వచ్చారు. అర్చన అంటూ మళ్ళీ పిలిచింది. ఆ పిలుపుకి అర్చన పరుగున గది అవతలికి వచ్చి మేడపై నుండి క్రిందకి తొంగి చూసింది. శారదమ్మ క్రింద నిలబడి పైకి చూస్తోంది. కూతురి కోసం అర్చన కనికరించడంతో మళ్ళీ చెప్పింది. తల్లి మాట వింటూనే మేడపెట్లు గబగబా దిగి క్రింది హాల్లోకి వెళ్ళింది. రాజేశ్వరి, సమంత, ఊర్వశి, జయ 4 వచ్చారు. వాళ్ళందరినీ మేడ మీదకు తీసుకువెళ్ళింది. స్నేహితురాలు అందరూ ఒక్కసారి ఆమెను చుట్టుముట్టేశారు. ఈ సంగతి మాకు ఎందుకు చెప్పలేదు అంటూ, ఏ సంగతి అంది ఆశ్చర్యపోతూ. పాపం ఏమి తెలియదు అంటూ ఆమెను అంతా చేరి మీద గిల్లేశారు. ఈ సంగతి మాకెందుకు చెప్పలేదు అన్నారు స్నేహితురాళ్ళు. ఏ సంగతి అంది ఆశ్చర్యపోతూ. పాపం ఏమీ తెలియదు అంటూ ఆమెను అంతా చేతి మీద గిల్లేశారు. అప్పప్పా ఏమిటర్రా, నిజంగా నాకేం తెలియదు. అసలు ఏ విషయం గురించి అడుగుతున్నారు అంది తన చేతి మీద చేత్తో రాసుకుంటూ. ఏయ్, నీకేమీ తెలియదు, అబద్ధాలు ఆడుతున్నావు అంటూ అంతా ఆమె వైపు సూటిగా చూశారు. ఏయ్, నీకేం తెలియదు,
అబద్ధాలాడుతున్నావు అంటూ అంతా ఆమె వైపు సూటిగా చూశారు. అర్చన మూతి ముడుచుకుంది. అసలు విషయం చెప్పకుండా ఏమిటి వీళ్ళు అందరూ ఏంటో మాట్లాడేస్తున్నారు అని కృష్ణభారత్ గారి గురించి మాకు చెప్పలేదేమీ అంతా ఏకకంఠంతో అడిగారు. ఓ అదే అన్నట్లు వారి వైపు ఒకసారి చూసి తలదించేసుకుంది. అర్చన కడురెప్పలు బరువుగా క్రిందికి వాలిపోయాయి. చెక్కిళ్ళు ఎర్రమందారాల్లా అయ్యాయి. వీళ్ళకి ఈ విషయం ఎలా తెలిసింది? ఆమె మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. అర్చన, ఓయ్, ఏమిటలా ఉండిపోయావు? నిలబడే నిద్రపోతూ కళలు కనేస్తున్నావా ఏమిటి అంది రాజేశ్వరి కళ్ళు పెద్దవి చేసుకు చూస్తూ. దూరంగా పదండే బాబు, మనల్నే కృష్ణభారత్ అనుకుని అంటూ ఊర్వశి కిసుక్కు నవ్వింది. మిగతా అందరూ గట్టిగా నవ్వేశారు. అర్చన వారి మాటలతో కోపంగా తల ఎత్తింది. ఏమిటి ఈ హాస్యాలు అన్నట్లు. లేకపోతే మా మాటలకి సమాధానం ఇవ్వవే అన్నట్టు కొంటెగా చూశారు. అర్చన మూతి ముడుచుకుంది. ఇదిగో అమ్మాయి, మూతి ముడుచు కూర్చుని తప్పించుకోవాలనుకుంటున్నావు కానీ అదేం కుదరదు. మాకు పార్టీ ఎప్పుడిస్తావో చెప్పు అన్నారు అందరూ ఆమెను నిలేసినట్లు గట్టిగా అడుగుతూ. పార్టీ లేదు, ఏమీ లేదు, నేను ఇవ్వను పొండి అంది చిరుకోపంతో. ఇవ్వకపోతే మేము ఊరుకుంటామా? కృష్ణభారత్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతాం అంది సమంత. అడగండి అంది వస్తున్న నవ్వు దాచుకుంటూ కళ్ళు చక్రాల్లా తిప్పుతూ. ఇదిగో అమ్మాయి, మాకు పార్టీ ఇస్తావా లేదా అంది జయ. సరే ఇస్తానండి అంది. అదేదో చాలా కష్టమైనట్టు ముఖం పెడుతూ. పార్టీ సంగతి నిర్ణయం అయిపోయింది. మర్నాడు సాయంత్రం క్వాలిటీకి వెళ్ళటానికి అందరూ సరే అంటే సరే అనుకున్నారు. పెళ్లి చూపులకి కృష్ణభారత్ గారు వచ్చారా అడిగింది రాజేశ్వరి. అంది అర్చన. నీతో ఏమైనా మాట్లాడారా అడిగింది ఊర్వశి. మాట్లాడారు అంది మూతి బిగించి. ఏమని అడిగింది సమంత ఆశ్చర్యంగా. కాస్త ముందుకు జరిగి కూర్చుంటూ సమంత రాలేదా అని అంది ఫక్కురు నవ్వుతూ అర్చన. చీపో, నన్నెందుకు అడుగుతారు అంది సమంత మూతి ముడుచుకుంటూ. లేకపోతే ఏమిటా ప్రశ్నలు అంది విసుక్కుంటూ. ఏదో అడిగాను తప్ప. అయితే మీరేం మాట్లాడుకోలేదా అంది జయ. అంది తల తిప్పుతూ. కళ్ళతోనే పలకరించుకుని కబుర్లాడుకున్నారా అంది రాజేశ్వరి నవ్వు ఆపుకుంటూ. అర్చన మాట్లాడలేదు, కావాలనే మౌనంగా కూర్చుంది. అమ్మో, అర్చనకు మన మీద కోపం వచ్చిందిలా ఉంది. కోపం వస్తే రేపు మనకి పార్టీ ఉండదు అంది జయ. నిజమే సుమా అంటూ అందరూ ఒకరి ముఖాలొకరు భయంగా చూసుకున్నారు హాస్యానికి. చీపొండి అంటూ అర్చన నవ్వేసింది. ఫోటో ఉంటే చూపించవే తల్లి అన్నారు వాళ్ళు. ఫోటో లేదు, నన్ను నమ్మండి బాబు అన్నట్టు చూసింది. ఫోటో లేకపోతే ఎలాగే మరి, మేమందరం చూడమా వెంటనే కబురు చేసి తెప్పించు అంది ఊర్వశి. అర్చన నవ్వి ఊరుకుంది. అలా ఓ గంట వరకు నవ్వులతో హాస్యాలతో గడిచిపోయింది. రేపు సాయంత్రం 5 గంటలకి వస్తామని చెప్పారు వాళ్ళందరూ. అర్చన నవ్వుతూ తల ఊపింది. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ హాస్యాలు మాటలు గుర్తుకు వచ్చి నవ్వుకుంది. ఆ రోజు రాత్రి అర్చన తండ్రి దగ్గర కూర్చుని మెల్లగా అడిగింది. నాన్నా, నాకు 100 రూపాయలు కావాలి. అలాగే తీసుకోమ్మా, మీ అమ్మను అడగలేకపోయావా? రంగనాయకులు చాలా లే 100 రూపాయలు చాలా, లేక ఇంకా ఎక్కువ కావాలా? 100 రూపాయలు చాలు, మా ఫ్రెండ్స్ అందరం కలిసి రేపు సాయంత్రం క్వాలిటీకి వెళ్ళాలనుకుంటున్నాం మెల్లగా చెప్పింది. అలాగే వెళ్ళండి అమ్మా అన్నారు ఆయన. రేపు మీకేమీ పని లేనట్టయితే కారు ఒకసారి కావాలి. అలాగే తీసుకెళ్ళమ్మా, నన్ను అడగాల, నాకేమైనా పని ఉంటే ఎవరి కారులోనన్నా వెళ్తాను అన్నారు. ఆయన కూతురు ఏమడిగినా కాదనరు. కూతురు అంటే మూర్తిగారికి పంచ ప్రాణాలు. ఆమె మనసు నొప్పించకుండా కోరినది వెంటనే తెప్పించి ఇచ్చేస్తారు. లక్షాధికారి ముద్దుపిట్ట అరచేతిలో ఆణిముచ్చెన్లా అతి సుకుమారంగా పెరిగింది. అర్చనకు ఇంతవరకు ఏ విషయంలో అసంతృప్తి కానీ బాధ కానీ లేదు. రోజులు తామరాకు మీద నీటి పొట్లులా అందంగా దొర్లుతున్నాయి. శారదమ్మ గారికి కూడా కూతురంటే పంచప్రాణాలే. మూర్తిగారి దంపతులు కూతుర్ని అలా అరచేతిలో పెట్టి అపురూపంగా పెంచుకున్నారు. హనుమంతరావు గారికి మహాసంతోషంగా ఉంది. లక్షాధికారి మూర్తిగారితో బియ్యం అందుకున్నాము అని, ఆయన ఆస్తితో సహా అమ్మాయిని కొడుక్కిచ్చి పెళ్లి చేస్తారు అన్న ఊహ ఆయన ఆనందంతో తలమురుకులైచిపోయేట్టు చేస్తోంది. కొడుకును పిలిచి చెప్పారు. అబ్బాయి, నీకు మూర్తిగారి అమ్మాయితో పెళ్లి నిశ్చయించాం అని చెప్పి కట్నం కానుకల గురించి మహాసంతోషంగా చెప్పారు. కృష్ణభారత్కి కట్నం కానుకలు తీసుకోవటం ఇష్టం లేదు. ఆయన తల్లిదండ్రుల మాట కాదనలేడు, అందుకే మౌనంగా ఉండిపోయాడు. మాణిక్యాంబ కొడుకు వైపు ఓరగా చూస్తూ మెల్లగా అంది, నీకు ఈ సంబంధం ఇష్టం లేదని తెలుసు, ఏం చేస్తాం,
మీ నాన్న ఈ సంబంధమే చేస్తానని పట్టుపట్టు కూర్చున్నారు. పెద్దవాళ్ళ దగ్గర మాట ఇచ్చేశాం. ఆ మాట ఇచ్చేసినందుకు విచారిస్తున్నట్లుగా. కృష్ణభారతి ఏమీ మాట్లాడలేదు. డబ్బు ఉంది, ఎదుటి వాళ్ళకి మర్యాద తెలియదురా అంది ఆవిడ. నిజమే అబ్బాయి, మన కుటుంబం అంత క్లాస్ అయిన కుటుంబం కాదు. నాకు ఈ ఊళ్ళో ఉన్న పేరు మూర్తిగారికి లేదు అంటూ ఆయన ఫెళ్ళును నవ్వారు. కొండ కూలిపడినట్టుగా ఉందా నవ్వు. తండ్రి మాటలకి అతను అలా ఉండిపోయాడు. మూర్తిగారికి ఆ ఊళ్ళో ఎంత పేరు ఉందో తనకి తెలుసు. మూర్తిగారికి ఉన్న పేరులో 100వ వంతు పేరు తండ్రికి లేదని తెలుసు. పైకి మాత్రం ఏమీ అనలేదు. ఒరేయ్, మూర్తిగారు నాతో వియ్యం అందబోతున్నాను అని చాలా మురిసిపోతున్నారా, నా తొలి వియ్యం అందటం అంటే ఏమిటి మాటలా, అహహా అంటూ మళ్ళీ నవ్వారు. మన దర్జా, మన కుటుంబ వంశ మర్యాదలు మరి ఎవరికీ రావురా. మన సంబంధం అందుకోవటం ఆ మూర్తిగారు రోజూ మన ఇంటికి తిరగటమే, అహా అంటూ మళ్ళీ నవ్వారు. నాకు ఉన్న దర్జా ఆయనకి లేదురా, ఏదో కబుర్ల మీద కబుర్లు పెడుతున్నారు, 10 సార్లు ఇంటికి తిరుగుతున్నారని ఊ అనేశాను. మళ్ళీ నవ్వారు. తండ్రి మాటలు వింటూనే కృష్ణభారత్కి నవ్వు వచ్చింది. మూర్తిగారి పేరు ప్రతిష్టలు వంశ మర్యాదలు తనకి తెలియనివి కాదు. ఆయనకి ఉన్న దర్జా తన కుటుంబంలో ఎవ్వరికీ లేదు. మూర్తిగారు బాగా పొడవుగా, పొడవుకి తగిన ఒళ్ళుతో చాలా హుందాగా దర్జాగా ఉంటారు. పంచే లాల్చి నల్లటి ఫ్రేమ్ కళ్ళద్దాలు, తల అక్కడక్కడా నేరిసింది అంతే. మనిషి చామన చాయగా ఉన్న ఆయన్ని చూస్తే ఎవరైనా బెంగాలీలు అనుకుంటారు. అంత పొడుగ్గా ఉంటారు, ఎప్పుడూ తెల్లటి పట్టల్లో హుందాగా కనిపిస్తారు. ఆయన ఇంగ్లీష్ మాట్లాడారు అంటే చాలా స్పీడ్గా మాట్లాడతారు. ఆ మాట్లాడే తీరు ఎవరో అమెరికన్స్ మాట్లాడినట్లు, ఆ ఉచ్చారణ అంత చక్కగా ఉంటుంది. ఆయనతో మాట్లాడటం అంటే కృష్ణభారత్కి చాలా ఇష్టం. ఎదుటి మనుషులని ఆకట్టుకునేంత చక్కగా మాట్లాడతారు. ఆయన ముఖంలో చిరునవ్వు ఎప్పుడూ అలాగే ఉంటుంది. మనసు కూడా చాలా మంచిది. మూర్తిగారి తండ్రి తాతల దగ్గర నుండి మంచి పేరు ఉంది. వాళ్ళు అంతా డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన వారే. మూర్తిగారి భార్య చాలా తేలిగ్గా ఉంటుంది. కొద్దిగా ఉంగరాల తల మెడమీదకి ముడివేసుకుంటుంది. నుదుట మెరూన్ రంగు పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుంటుంది. ఒంటి నిండా వస్తువులతో, జరీ చీరతో, వయసు తెచ్చిన పెద్దరికంతో శారదమ్మగారు ఎంతో హుందాగా, ఎవరికంటికి కనిపించకుండా ఎంతో మర్యాదగా ఉంటారు. అలాంటి మర్యాదలు పుట్టుకలో తల్లిదండ్రులను బట్టే వస్తాయి. వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కూడా తండ్రికి లేదు అనుకున్నాడు. తన తల్లికి కానీ తండ్రికి కానీ కొంచెం కూడా మర్యాద తెలియదు. వీళ్ళు మాట్లాడే మాటలు విని అవతలి వాళ్ళు ఎంత నవ్వుకుంటారో అని ఆలోచించరు. అందుకే అతనికి చిరాకు. కృష్ణభారత్ తండ్రి చెప్పిన మాటలు వినేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. 7 గంటలు అవుతుండగా అతని ఫ్రెండ్స్ 4 వచ్చారు. వాళ్ళకి జగదీష్ కనిపించి, మా అన్నయ్యకు పెళ్లి నిశ్చయం అయిపోయింది, ముహూర్తాలు ఇంకా పెట్టుకోలేదు అని చెప్పాడు. వెంటనే పరిగెత్తుకొచ్చారంతా. అన్యాయం గురో అన్నాడు శర్మ కృష్ణభారతిని చూస్తూనే. ఏమిటి, ఏమైంది అన్నాడు అతను. అతనికి నిజంగానే అర్థం కాలేదు. తమ్ముడు వాళ్ళకి చెప్పినట్టు తెలియదు. అందరూ హాల్లో కూర్చున్నారు. మాకు పార్టీ ఎక్కడ ఇవ్వబడుతుందో అని నీకు పెళ్ళి అన్న విషయం చెప్పకుండా దాచేశావు అన్నాడు గణేష్. అప్పటికి అర్థమైనట్లు ముఖం పెట్టి నవ్వాడు. అదే ఆ సంగతి అన్నట్లు. ఏమిట్రా అలా ఉండిపోయావు, మాకు పార్టీ ఉందా లేదా అడిగాడు చలం. ఉంది అన్నట్లు తల ఊపి రేపిస్తాను అన్నాడు కృష్ణభారత్. ఏ హోటల్లో గురు, రాజు అడిగాడు. మీ ఇష్టం, మీరు ఎక్కడికంటే అక్కడికే. అయితే రేపు సాయంత్రం అందరూ ఇక్కడికి వస్తాం, అప్పుడు ఆలోచించుకుని ఆ హోటల్కి వెళదామన్నాడు చలం. అందాక ఈ పార్టీ అడ్వాన్స్, మా చెల్లాయి వచ్చాక మళ్ళీ పార్టీ ఇవ్వాలి అన్నాడు గణేష్. అవును, అప్పుడు మళ్ళీ ఇవ్వాలి అన్నాడు రాజు. ఆ మాట ఇప్పుడు నుండి అంటే భయపడి ఇద్దరు హనీమూన్ వెళ్ళిపోతారు, జాగ్రత్త అన్నాడు శర్మ. ఆ మాటలకు అందరూ నవ్వేశారు. రేపు పార్టీ అయిపోయాక ఆదివారం మమ్మల్ని అందరినీ మీ మామగారింటికి తీసుకెళ్ళాలి అన్నాడు రాజు ఖచ్చితంగా చెప్పేస్తూ. అవును తీసుకెళ్ళాలి, మీ మామగారి ఇల్లు మేము చూస్తాం. వారి గురించి వినటమే కానీ ఎప్పుడూ మాట్లాడలేదు. ఆయన చాలా మంచివారట. ఈ ఊర్లో ఆయనకి ఎంత మంచి పేరు ఉందో, అలాంటి ఆయనకి నువ్వు అల్లుడివి కావటం నిజంగా నీ అదృష్టం అన్నాడు చలం. నిజం, ఆయన చాలా మంచివారట, మేము విన్నాం అన్నారు మిగతా వాళ్ళు. మీ మామగారింటికి మమ్మల్ని తీసుకెళ్తావా లేదా అంటూ శర్మ అడగటంతో అంతా పట్టుపట్టారు. కృష్ణభారత్ అలాగే తీసుకెళ్తాను అనే వరకు అతన్ని వదిలిపెట్టలేదు. ఫ్రెండ్స్ అందరూ రేపు వస్తామని చెప్పి వెళ్ళిపోయారు. కృష్ణభారత్కి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఫ్రెండ్స్ అందరూ తనని పార్టీ ఇవ్వమని అడుగుతున్నారు. ఎలా, అంత డబ్బు తన దగ్గర ఎప్పుడూ ఉండదు. పార్టీ ఇవ్వడం అంటే 100 రూపాయలైనా జేబులో ఉండాలి. ఎవరిస్తారు, తండ్రిని అడగాలి అంటే తనకిష్టం లేదు.
ఆఫీస్కి వెళ్లే ముందు 1 రూపాయి తీసుకొచ్చి చేతికిస్తారు. నలుగురు ఉండగా తీసుకోవాలంటే చాలా సిగ్గుగా ఉంటుంది. వద్దు అంటే తండ్రి కోపం వస్తుంది అని భయం. రోజుకు 1 రూపాయితో ఆఫీస్కి వెళ్ళి రావడం చాలా కష్టం. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఫ్రెండ్స్ ముందు సిగ్గుపడిపోవాల్సిందే. జీతం రాగానే తన ఖర్చులకు ఇంత డబ్బు అని ఇచ్చేస్తే బాగుండేది. ఏ అవసరం వచ్చినా తండ్రిని అడగవలసిందే. డబ్బు విషయంలో తల్లికి పెత్తనం లేదు. కృష్ణ ఆలోచిస్తున్నాడు తండ్రిని డబ్బు అడగటం ఎలా అని. మర్నాడు ఉదయం హనుమంతరావు గారు దేవుడి గదిలో ఉన్నారు. ఆయన పూజగదిలో కూర్చున్నారు అంటే యువతలకి త్వరగా రారు. అదో కొంత ఆలస్యం. కృష్ణ భారత్ మనసులోనే విసుక్కున్నాడు. కొంతసేపటికి ఆయన పూజగదిలో నుంచి యువతలకి వచ్చారు. తండ్రిని మెల్లగా అడిగాడు. నానా, నాకు 50 రూపాయలు కావాలి. 100 రూపాయలు అడిగితే ఇవ్వరని 50 రూపాయలు అడిగాడు. 50 రూపాయలు కావాలా? ఆయన ఒక్కసారి కళ్ళు తేలేశారు. నీకు 50 రూపాయల ఖర్చు ఏముంటుంది అన్నట్లు. ఫ్రెండ్స్ పార్టీ ఇమ్మంటున్నారు అంటూ మెల్లగా చెప్పాడు. ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వడానికి 50 రూపాయలా? ఓరి బాబోయ్ అంటూ ఆయన ఎడం చేత్తో గుండెలపై బాదుకుని అక్కడున్న కుర్చీలో చటుకొని కూలబడిపోయారు. అతను ఏమీ మాట్లాడలేదు. డబ్బు డబ్బు అంటే ఏమిటి అనుకున్నావురా? రోడ్డు మీద దొరికే చిత్తు కాగితాలనుకున్నావా? ఓరి బాబోయ్, నీలాంటి షోకులు ఖర్చులు ఉంటే నేను ఇంత ఆస్తి సంపాదించగలనా? ఎలా కష్టపడ్డానో తెలుసా? కాలికి చెప్పులు లేకుండా డ్యూటీకి వెళ్ళేవాణ్ణి. మంచి బట్టలు కుట్టించుకునేవాణ్ణి కాదు. నాకు 2 జతల బట్టలు ఉండేవి అంతే. అవి చిరిగిపోయి పాతవైపోయిన దాకా బట్టలు కొనుక్కోవాలని కాదు, మజ్జిగ నీళ్లు పోసుకుని ఊరగాయ ముక్క వంచుకుని తినేవాణ్ణి. చలివేస్తే కప్పుకోవడానికి సరి అయిన దుప్పటి ఉండేది కాదు. అలాంటిది పెద్ద మేడ కట్టించేశాను, కారు కొనేశాను. ఎంత దర్జాగా ఉంటున్నాను. అదే నువ్వైతే నా స్నేహితులకి పెట్టేసి ఆస్తి అంతా చిటికలో ఊదేత్తువు అన్నారు ఆయన గాబరా పడిపోతూ. ఏవి నా కడుపును ఇటువంటి కొడుకు పుట్టాడు, ష్ భగవంతుడా అంటూ కుర్చీ వెనక్కి చేరగిలి పడిపోయాడు. నేను ఉంటేనే ఈ ఆస్తికి తిక్కులేదు. నేను చచ్చాక ఆస్తి అంతా ఊదేసి అడుక్కు తింటారు కాబోలు. ఓరి భగవంతుడా, ఈ పిల్లలతో ఏం కష్టం వచ్చిందిరా అంటూ ఆయన భయంతో గట్టకట్టుకుపోతున్నట్లు అయ్యారు. 50 రూపాయలు ఆయన కంటికి 50 లక్షల రూపాయలా కనిపించసాగాయి. ఒరే కృష్ణ, నువ్వు ఈ ప్రపంచంలో బ్రతకలేవురా. నిన్ను నీ స్నేహితులు తినేస్తారా? స్నేహితులంటే ఎవరు? రాహుకేతువుల్లాంటి వారా అంటూ అలసిపోయినట్లుగా ముఖం పెట్టేశాడు. కృష్ణ భారత్కి మొదటేమీ అర్థం కాలేదు. తను డబ్బు అడిగితే తండ్రి ఈ మాటలన్నీ ఎందుకంటున్నారో అర్థం కాలేదు. ఒరే కృష్ణ, నువ్వు పాడైపోయావురా. చెడ్డ సావాసాలు పట్టి తప్పు త్రోవలు తొక్కేస్తున్నావురా అంటూ ఆడదానిలా ఆయన గుండెలు బాదుకున్నారు. తండ్రి అలా అనగానే అతను నిశ్చేష్టుడైపోయాడు. తను చెడ్డ సావాసాలు పట్టి తప్పు త్రోవలు తొక్కుతున్నాడా? కన్న తండ్రి అనవలసిన మాటలేనా? నోట మాట రాలేదు. చి, నాన్నని డబ్బులు ఎందుకు అడిగాను అని మనసులో బాధపడసాగాడు. సరే నేను ఆఫీస్కి వెళ్తున్నానంటూ చెప్పాడు. ఉండు, డబ్బిస్తాను అంటూ ఆయన లేచి వెళ్ళి తన గదిలో నుంచి 1 రూపాయి తీసుకొచ్చి కొడుకు చేతిలో పెట్టారు. అలవాటు ప్రకారం అతను 1 రూపాయి అందుకుని జేబులో పెట్టుకున్నాడు. 1 రూపాయి కావాలా అడిగారు. చిన్నప్పయ్య స్కూల్కి వెళ్తుంటే అడిగినట్లు. వద్దు అన్నట్లు తల తిప్పాడు అతను. హనుమంతరావు ఇంకేం మాట్లాడలేదు. కృష్ణ భారత్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మాణిక్యాంబ అక్కడికి వచ్చి అడిగింది, ఏమిటి అబ్బాయి మీద కేకలేస్తున్నారు? డబ్బు కావాలంట. డబ్బు ఎంత అనుకున్నావు? 50 రూపాయలు. ఎందుకని అడగవే, ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తాడట అన్నారు. ఆవిడ ఆశ్చర్యంగా కనుగుట్లు నిలబెట్టేసింది. రెప్పవాల్చకుండా చూస్తూ 50 రూపాయలంటే వీడి దృష్టిలో 7 పైసలు, ఓరి బాబోయ్ అన్నారు. ఆవిడ మాట్లాడలేదు. ఈ ఆస్తి గడించటానికి, ఈ మేడ కట్టడానికి, కారు కొనటానికి నా చెమట రక్తం ధారం పోశాను. ఆయన కొద్దిగా ఆయాసపడుతూ కూర్చున్నారు అక్కడ ఉన్న ఖాళీ కుర్చీలో. ఈసారి ఏదో అడిగారు, ఇక ఎప్పుడూ అడగర్లేండి. అది కాదే మాణిక్యం, 50 రూపాయలు అడగగానే నాకు నవ్వు వచ్చేసింది అనుకో, అహా అంటూ గట్టిగా నవ్వేశారు. 50 రూపాయలు ఖర్చు పెట్టి ఫ్రెండ్స్కి పార్టీ అట, అహా. నేను గాబరా అయిపోయాను, హహహా అంటూ నవ్వారు. ఆయన ప్రతి మాటకి గట్టిగా నవ్వుతూ చెప్తూ ఉంటారు. అది ఆయనకు అలవాటు. మాణిక్యాంబ ముసుముసుగా నవ్వుకుంది. చిన్నతనం, తెలియక స్నేహితులకి ఖర్చు పెడతాను అంటాడు. పోనీలండి, ఈసారికి ఊరుకోండి అన్నట్టు అంది. నేనే ఏమన్నాను, ఈ ఆస్తంతా నేను నెత్తిరి కట్టుకుని పోతానా? అంతా వీళ్ళకే జాగ్రత్త అని చెప్తున్నానంతే అన్నారు నవ్వుతూ. ఆవిడ మాట్లాడలేదు. కమలమ్మ బాల అక్కడికి వచ్చారు, ఏమిటి అంటూ ఆవిడ కూతుళ్ళకి చెప్పింది కృష్ణ భారత్ డబ్బు అడిగినట్లు. కమలమ్మ బాల ఇద్దరూ నవ్వేశారు ఆ మాట వింటూనే. అడగరానిది ఏదో అడిగినట్లు, అందరికీ వింతగా విచిత్రంగా అనిపించింది.
ఆ రోజు అంతటితో ఆ సంభాషణ ముగిసింది. కారణం, అక్కడికి జగదీష్ వచ్చాడు. అతన్ని చూస్తూనే అందరూ ఏదో పని ఉన్నట్లు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కృష్ణభారత్కి ఆఫీస్కి వెళ్ళినా మనసు ఏమీ బాగుండలేదు. డబ్బు అడగగానే నాన్న ఏమిటి అలా మాట్లాడారు, ఆయన సంపాదనలోంచి తీసి ఇమ్మని అడగలేదే, నా సంపాదనలోని డబ్బు అడిగారు, అది తప్ప, నెలకి 1500 తెచ్చుకుంటున్నా, 50 రూపాయలు ఖర్చు పెట్టుకునే అధికారం తనకి లేదా, తను చెడిపోతున్నాడా, నాన్న ఏమిటి ఈరోజు ఇలా మాట్లాడారు, ఈరోజు సాయంత్రం ఇంటికి ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి ఏమిటి సమాధానం చెప్పటం, ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుందామంటే తిరిగి వాళ్ళకి డబ్బు అప్పు తీర్చటం ఎలా, జీతం ఎంత ఇస్తారో అంతా లెక్కే, ఇప్పుడు ఏమిటి చెయ్యటం, సాయంత్రం ఇంటికి వెళ్ళకపోదాం, ఆ టైం దాటిపోయిన దాకా ఏ ఫ్రెండ్ ఇంట్లోనో ఉందామంటే తల్లిదండ్రి 1,00,000 ప్రశ్నలు వేస్తారు, ఇంతసేపు ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళావు, ఇంటికి రాకుండా ఆ పెత్తనాలేమిటి అని నిలదీసి అడుగుతారు. అది మరీ కష్టం, వాళ్ళకి సమాధానం చెప్పలేక తల వంచుకోవాలి. ఆ రోజు ఆఫీసులో అదోలా ఉన్నాడు. సాయంత్రం ఇంటికి త్వరగా వచ్చేశాడు. తల్లిదండ్రులకి పని ఉందని చెప్పి మళ్ళీ వెంటనే వెళ్ళిపోదామని. ఆ రోజు జగదీష్ అన్నగారి కంటే ముందే ఇంటికి వచ్చేశాడు. కృష్ణభారత్ కూడా త్వరగా ఇంటికి రావడంతో అతను ఆశ్చర్యపోయాడు. ఆ మాటే పైకి అడిగాడు. ఏమీ లేదు అంటూ నవ్వాడు. నీ ఫ్రెండ్స్ వస్తున్నారా అడిగాడు నవ్వుతూ. ఫ్రెండ్స్ వస్తున్నారా అని తమ్ముడు అడగడంతో అతని ముఖం ఒక్కసారిగా నల్లబొడినట్లు అయింది. ఉదయం జరిగిన తమ్ముడు జరిగిన గొడవ తమ్ముడికి తెలియదులా ఉంది అనుకుని మనసులో బరువుగా నిట్టూర్చాడు. తను అడిగిన ప్రశ్నకి అన్నగారు ముఖం అదోలా పెట్టుకోవటం గమనించి ఇంట్లో నాన్న అమ్మ ఏమైనా అన్నారా అని అనుమానం జగదీష్ అడిగాడు. అలా ఉన్నావేంటన్నయ్యా, అమ్మ నాన్న ఏమైనా అన్నారా, తమ్ముడు అలా అనటంతో అతను అదోలా నవ్వేశాడు. ఆ నవ్వులో ఎంతో బాధ స్పష్టంగా కనిపించింది. అన్నయ్యా దగ్గరగా వచ్చి భుజం మీద చెయ్యవేశాడు. తల తిప్పి చూశాడు. ఆ చూపుల్లో నేను ఇంట్లో ఎవ్వరికీ ఏమీ కాను అన్న భావం జ్యోతకం అవసాగింది. నాన్న ఏమైనా అన్నారా, తండ్రి కదా, ఆయన అనొచ్చు నేను పడచ్చు అంటే, జగదీష్ అర్థం కానట్లు కనుబొమ్మలు ముడివేసి చూశాడు. కృష్ణభారత్ మాట్లాడలేదు. అతను అడగ్గా అడగ్గా అప్పుడు మెల్లిగా చెప్పాడు. జగదీష్ ఆ మాటలు వింటూనే మండిపడ్డాడు. నువ్వన్నింటికీ మెత్తగా ఊరుకుంటావు, అందుకే నాన్న అమ్మ నిన్ను అలా ఆడిస్తున్నారు. నా జీతంలో డబ్బులు ఇవ్వమని అడిగాను, మీ సొమ్ము అడగలేదు అని చెప్పలేకపోయావా, నువ్వు ఆ మాత్రం అడగలేవా, నీ జీతంలో ఒక 500 తీసుకుని మిగతా డబ్బు ఇయ్యి, జీతం పూర్తిగా ఇచ్చేస్తుంటే ఇక అలాగే ఉంటుంది, రేపు వదిన ఇంటికి వచ్చినా కూడా అంతే చేస్తావా, ఒక జాకెట్టు కుట్ట కూడా నువ్వు కొనకపోతే వదిన దగ్గర నువ్వు ఎంత సిగ్గుపడవలసిన విషయమో తెలుసా, పెళ్లి కాలేదు కాబట్టి ఎలాగో గడిచిపోతున్నాయి రోజులు, పెళ్ళి అయ్యి పిల్లలు పుడితే అప్పుడు కూడా పైసాకి పరక్కి నాన్న ముందు చెయ్యి చాపుతావా అంటూ అన్నగారిని సన్నసన్నగా చీవాట్లు వేశాడు. అన్నిటికీ చిరునవ్వు సమాధానం చెప్పాడు. ఒక్క మాట మాట్లాడలేదు. జగదీష్ విసురుగా తన గదిలోకి వెళ్ళి 10 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. 100 రూపాయల నోటు అన్నగారి చేతిలో ఉంచి, ఫ్రెండ్స్ వస్తారన్నావుగా, త్వరగా తయారవ్వు, వాళ్ళొచ్చే టైం అయింది అన్నాడు. జగ్గు ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటన్నయ్య అంతా ఆశ్చర్యపోతావు, నేను డబ్బిస్తే తప్ప, అది కాదు జగ్గు, నీ డబ్బెందుకు అని, నా డబ్బేమిటి నీ డబ్బేమిటి, మనిద్దరూ అన్నదమ్ములం కాదా, వెళ్ళి స్నానం చేసి తయారవ్వు అన్నాడు అన్నగారిని తొందరపడుతూ. తమ్ముడి వైపు, ఈరోజు నా పరువు తగ్గించావు అన్నట్లు కృతజ్ఞతగా చూశాడు.